ఏపీలో తుఫాన్తో చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి. అయితే ఈ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనకి వెదర్ రిపోర్ట్ అయితే మనకి రాబోతుంది అన్నమాట. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ అయితే బీభత్సం సృష్టించబోతుందని చెప్పేసి తెలుస్తుంది. ముఖ్యంగా ఇది 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా ఆ తర్వాత తుఫాన్గా అయితే మారిపోతుందని విశాఖ వాతావరణ కేంద్రం అయితే అధికారులు తెలియజేశారు. ఈ తుఫాన్కు పేరు రేమాల్, రేమాల్గా నామకరణం అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఈ తుఫాన్కు పేరు రేమాల్ అనే నామకరణం అయితే చేశారు. సో మీరు చూడొచ్చు ఏ విధంగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది ఏంటనేదిని. సో ఈ విధంగా తుఫాన్ ఎఫెక్ట్ అయితే భారీగానే ఉండబోతుంది అన్నమాట. కరెక్ట్గా మనకి దీనికి రేమాల్ అనే పేరు అయితే పెట్టారు ఈ తుఫానికి. ఇది మనకి ఏపీలోని ఏ విధంగా ప్రభావం చూపించబోతుందో మీరు చూడొచ్చు. సో ఎలా జిల్లాల మీద అయితే దీని పేరు తీవ్ర ప్రభావం అయితే చూపించబోతుంది అన్నమాట. రానున్న 24 గంటలు ఇదైతే తీవ్ర తుఫాన్గా మారిపోతుంది. సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.